కాకినాడ నగరపాలక సంస్థ క్లీన్ ఆంధ్రప్రదేశ్ క్లాబ్ డ్రైవర్స్ తమ సమస్యల పరిష్కారానికై దశలవారీ ఆందోళనకు సిద్ధమవుతున్నారు. డ్రైవర్స్ మాస్టర్ పాయింట్ వద్ద యూనియన్ అధ్యక్షుడు ఎం శివశంకర్ అధ్యక్షతన బుధవారం జనరల్ బాడీ సమావేశంలో డ్రైవర్స్ ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా సిఐటియు నగర అధ్యక్షుడు పలివిల వీరబాబు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా క్లీన్ ఆంధ్రప్రదేశ్ వాహనాలను ప్రవేశపెట్టిందని, అయితే ఆ వాహన డ్రైవర్లకు చాలీచాలని జీతాలు పెట్టి కార్మిక చట్టాలు సక్రమంగా అమలు చేయడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 7 ప్రకారం కనీస వేతనం 18,500 రూపాయలు చెల్లించాలని, వారాంతపు సెలవులు అమలు చేయాలని, పిఎఫ్ ఈఎస్ఐ ఖచ్చితంగా అమలు చేయాలని, డ్రైవర్స్ కు ఇన్సూరెన్స్ చేయించాలని, మెడికల్ లీవులు ఇప్పించాలని కోరుతున్న క్లాప్ వాహన కాంట్రాక్టర్స్ సక్రమంగా స్పందించడం లేదన్నారు. దీనిపై విధులు నిర్వహిస్తూ దశల వారీగా ఆందోళన చేపట్టాలని సమావేశం నిర్ణయించినట్లుగా తెలిపారు. ఈ సమావేశంలో యూనియన్ నాయకులు ఎస్ అభి, ఎన్ గంగాధర్, టి సూరిబాబు, టి శ్రీనివాస్, టి గంగాధర్, ఎం పెదప్పన్న, ఎన్ సూరిబాబు, నానిబాబు, భైరవస్వామి, విక్టర్, రాము, భద్ర తదితరులు పాల్గొన్నారు. ఖచ్చితంగా కనీస వేతనం 18,500 రూపాయలు, క్యాబ్ డ్రైవర్ ఐక్యత, కనీస వేతనం 18,500 రూపాయలు, జీవో నెంబర్ 7 ప్రకారం 18,500 రూపాయలు, పిఎఫ్ఈఎస్ఎక్స్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా క్లీన్ ఆంధ్రప్రదేశ్ క్లాప్ వాహనాలని ప్రవేశపెట్టి ప్రతిరోజు తడిచెత్త పొడి చెత్త సేకరిస్తుంది. ఈ కృషిలో క్లాప్ డ్రైవర్స్ అద్భుతమైన పాత్ర పోషిస్తున్నారు. ఈ డ్రైవర్లు ఉద్యోగంలో తీసుకునేటప్పుడు ఆనాటి జీవో ప్రకారం 15,000 రూపాయలు జీతం ఇస్తామని చెప్పారు, కానీ కేవలం 9,157 రూపాయలు మాత్రమే జీతం ఇవ్వడం జరిగింది. వివిధ సందర్భాల్లో ఆందోళన చేసి జీతాలు పెంచమని కోరితే అధికారులు ఇన్వాల్వ్ అయ్యి కాంట్రాక్టర్లను కూడా పిలిపించి మాట్లాడారు. అయితే ఇప్పుడు ఎలా ఉందని అంటే జీతం పెరిగినట్టు కనిపిస్తుంది, కానీ వారానికి ఒక్కరోజు కూడా వారాంతపు సెలవు అమలు చేయడం లేదు. చేసిన డ్యూటీకి ఓటీ రూపంలో జీతం చెల్లిస్తున్నారు. ఒక్కరోజు డ్యూటీ ఆగిపోయినా 430 రూపాయలు పైగా జీతంలో కోత విధించడం జరుగుతుంది. కార్మిక చట్టాల ప్రకారం 26 రోజులు పనిచేస్తే 30 రోజుల జీతం చెల్లించాలి, కానీ కాకినాడ నగరపాలక సంస్థ క్లాబ్ డ్రైవర్స్కి వారానికి ఒక్క వీక్లీ ఆఫ్ కూడా లేదు, 30 రోజులు పనిచేయాల్సి వస్తుంది. అనారోగ్యంతో ఆగిపోయిన జీతంలో కోత విధిస్తున్నారు. ఇది చాలా అన్యాయం అని తెలియజేస్తున్నాం. ఇన్సూరెన్స్ చేయించలేదు. ఏదైనా మెడికల్ లీవ్ అవసరమైతే మేము గ్రాంట్ చేస్తున్నామని చెప్తున్నారు, కానీ అది సెలవు తీసుకున్న తర్వాత జీతం మాత్రం ఆ మెడికల్ లీవ్కి అందడం లేదు. ఈ విధంగా ఇక్కడ మంచినీళ్ళ సౌకర్యం కానీ, వాహనాల క్లీనింగ్కి కుళాయిలు ఏర్పాటు చేస్తున్నారు, అది కానీ సీసీ కెమెరాలు కానీ ఇతర డిమాండ్స్ ఏవైతే కార్మికుల యాజమాన్యం దృష్టి తీసుకెళ్ళామో అవన్నీ అధికారుల సమక్షంలో ఒప్పుకున్నారో ఒక్కటి కూడా అమలు చేయలేదు. అందుచేత ఈరోజు జరిగిన జనరల్ బాడీ సమావేశం తీర్మానించింది ఏమిటంటే, మరలా క్లాబ్ డ్రైవర్స్ యొక్క జీతాల పెంపుదల కోసం, ఎందుకంటే ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి, జీతం అంతంత మాత్రంగా ఉంది, కుటుంబాలను పోషించుకోవడం కష్టంగా ఉంది, అందుచేత పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలని, పిఎఫ్ఈఎస్ఏ ఖచ్చితంగా అమలు చేయాలని, వారాంతపు సెలవు ఖచ్చితంగా అమలు చేయాలని తదితర డిమాండ్లతో దశల వారి ఆందోళన చేయాలని ఈరోజు ఉదయం జరిగిన జనరల్ బాడీ సమావేశం తీర్మానించింది. రేపు గురువారం కమిషనర్ గారికి వినతిపత్రం ఇచ్చి తదుపరి ఆందోళన కార్యక్రమాలు చేపట్టి అవసరమైతే సమ్మెలోకి కూడా వెళతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాకినాడ నగర ప్రజలు, కార్మిక వర్గం క్లాబ్ డ్రైవర్ల యొక్క పోరాటానికి మద్దతు ఇవ్వాలని సిఐటి తరపున విజ్ఞప్తి చేస్తున్నాం.